ఈ కృపాసమయం టీవీ ప్రోగ్రాం చూస్తున్న వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా. లూకా సువార్త 5:1-11 జన సమూహము దేవుని వాక్యం వినచు ఆయన మీద పరుచుండగా ఆయన గిన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దూనెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితమే గాని మాకేమీయూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువ, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయ్య కుమారులకు యాకోబును యాహోనును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టివాడవై ఉందని సీమోనుతో చెప్పాను. సో జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఒకగానొక ప్రాంతంలో గిన్నెసరెతు సరస్సు తీరమున యేసుక్రీస్తు ప్రభువారు ఆయనంట సరస్సు తీరమున ఆయన వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు. ఒకసారి ఇది గమనిస్తే దేవుడు ఎక్కడ బోధించవచ్చు అంటే కొండ దగ్గర బోధించవచ్చు. మనకు తెలుసు కొండ మీద ప్రసంగం. ఒకవేళ ఒక అడవిలో బోధించవచ్చు, లేకుంటే ఒక మందిరంలో బోధించవచ్చు, లేకుంటే ఇంకో దగ్గర బోధించవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే సరస్సు తీరమున దేవాతిదేవుడు బోధించడానికి వెళ్ళాడంట. ఎక్కడికి? ఒక గిన్నెసరెతు అనే సరస్సు తీరానికి యేసుక్రీస్తు ప్రభువారు బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జన సమూహం ఆయన మీద పడతా ఉన్నారు. ఆలోచిద్దాం, దేవుని వాక్యం చెప్తున్న టైంలో జనం వాక్యాన్ని వినాలి కానీ దేవుని మీద పడతా ఉన్నారంట. ఆ టైంలో దేవాతిదేవుడు ఏం చేస్తా ఉన్నారంటే ఒకవైపుగా చూస్తూ ఉంటుండగా అక్కడ సీమోను తన స్నేహితుడు కలిసి ఈ సీమోను పేతురు ముందు రాత్రి చేపలు పడడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలే. ఇంకా పొద్దెక్కిపోతుంది, పొద్దున వచ్చేస్తూ ఉంది, ఇంకా వెంటనే సూర్యుడు లెగుస్తూ ఉన్నాడు, వీళ్ళు లేచి వలలు కడుక్కుంటా ఉన్నారు ఇంటికి వెళ్ళిపోవడానికి, త్వర త్వర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవాదిదేవుడు వాక్యం చెప్పడానికి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వలలు కడుక్కుంటూ ఏం చూస్తూ ఉన్నాడు? వాక్యాన్ని వింటూ ఉన్నాడంట. ఆలోచిద్దాం, ఈరోజు మనం ఇంతవరకు ఒక్కసారి కూడా చేపలు గాలం అంటే ఎలా వేయాలో వలేయాలో మనకు తెలియదు. ఎప్పుడన్నా గాలం వేయడం మీకు వచ్చా? ఎప్పుడన్నా వేయడానికి ప్రయత్నించారా? ఒక్కసారి కూడా ప్రయత్నించలేదా? ఒక్కసారి కూడా నేను కూడా ప్రయత్నించా కొన్నిసార్లు. మంచి గాలం, మంచిది కొనుక్కుని తీసుకెళ్ళి వేస్తే ఒక్క చిన్న చేప కూడా పట్టేది కాదు. ఏసి చాలా నిరుత్సాహం వచ్చి ఈ చేపలు పడడం ఏం పడం, ఇప్పుడు వేయలేని మనం వేస్తేనే పట్టినప్పుడు ఒక్క చేప కూడా రాకపోతే అంత నిరుత్సాహం నాకు వస్తే. రోజు ఎక్కడ వేయాలో తెలుసు, ఎలా పట్టుకోవాలో తెలుసు, తన తాత ముత్తాతల నుంచి వాళ్ళ వృత్తి అదే. అలాంటి స్థితిలో ఉన్న ఈ సీమోను పేతురు ఆ ప్రాంతంలో వల వేస్తుంటే నైట్ అంతా వేస్తున్నాడు, చాలా గట్టిగా బలంగా వస్తుంది. ఆ చేపలు వచ్చేసినారు బాబు అనే వరకు నాచు పీచు వచ్చేస్తుంది. అందులో ఏమొస్తుంది? నాచు పీచు మట్టి ఆ టెంకాయలు ఈ టెంకాయలు అవన్నీ వస్తూ ఉన్నాయి. మరలా ఇవన్నీ సరిచేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళా వలయగానే ఏమవుతా ఉంది? మరలా అదే రాత్రంతా వేసినాడు. ఎంత విసిగిపోయాడు ఒకసారి ఆలోచించండి. చాలా చిరాకులో ఉన్నాడు, చాలా విచారంలో ఉన్నాడు. తను పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, కనీసం ఒక చేప కూడా మేము మట్లే. అలాంటి స్థితులు ఈ సీమోను పేతురు బాధపడుతున్న టైంలో ఉదయకాల సమయంలో దేవాదిదేవుడు ఆ ప్రాంతంకి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బోధిస్తుంటే ఎందుకు వచ్చింది గొడవ అని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాత్రంతా నిద్రలేదు, ఇంటికి వెళ్ళిపోయి సద్దో బోదో తినేసి హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఏం చేయాలా? మళ్ళీ వేటకెళ్ళాలి. కానీ ఇంత కష్టంలో ఈ వ్యక్తి అంటే ఈ సీమోను పేతురు దేవుని వైపుగా చూస్తూ ఉన్నాడు. అక్కడున్న వారందరూ దేవుని మీద పడుతూ ఉంటే ఆయన దగ్గర నుంచి ఏదో పొందేసుకోవాలా, ఏదో శక్తిని పొందేసుకోవాలా, స్వస్థత కావాలా, రొట్టె కావాలా, అది కావాలి ఇది కావాలి అని చూస్తూ ఉంటే ఈ సీమోను పేతురంట దేవుని నోటి నుంచి వచ్చే మాట గురించి వింటా ఉన్నాడంట.
ఇది చూసిన దేవాతి దేవుడు సీమోను పేతురుతో అక్కడ ఆ వాక్యం చెప్పి చాలించిన తర్వాత వాక్యాన్ని చెప్తూ చెప్తుండగా సడన్గా ఆఫ్ చేసేసి క్విట్ చేసి ఆయన చెప్తాడు, ఒకసారి సీమోను పేతురుని పిలిచి నీ దోణిలో ఒక దోణిని ఏం చేయాలంటే కొంచెం సరస్సు లోపలికి పంపించు, నీ దోణి నాకు అద్దెకి కావాలి, జస్ట్ నా కోసం నువ్వు కావాలనగానే అస్సలే రాత్రంతా ప్రయాస, ఎంత చిరాకు ఉండాలి ఆలోచించండి. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఒకవేళ ఆ పొజిషన్లో నువ్వు కానీ ఉంటే నువ్వేం చేస్తావు, ఒక సేవకుడు అక్కడికి వచ్చి నైట్ అంతా వలేసిన ఒక్క చేప పడలే, ఒక సేవకుడు వచ్చి నా కోసం నీ దోణి కొంచెం లోపలికి పెట్టు కొద్ది నిమిషాలు నేను ఇంకా వాక్యాన్ని బోధిస్తానంటే నువ్వు ఆ ప్రాంతంలో ఉంటావా, నువ్వేం చేస్తావు, చాలు ఇప్పుడు దాకా చేసింది చాలు కానీ నువ్వు ఇంక పక్కనకి వెళ్ళు, నా దోణి పట్టిందా నీకు, పక్కనోడికి అన్ని చేపలు పడినా ఆ దోణిలోకి వెళ్ళు. కానీ ఈ సీమోను పేతురు ఆ మాట మాట్లాడట్లేదండి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా, ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని మాట వింటా ఉన్నాడంట ఈ సీమోను పేతురు, ఎప్పుడు తెలుసా, కష్టమైన టైములో క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ కష్టమైన స్థితిలో దేవుని మాట వింటూ ఉంటుండగా దేవాతి దేవుడు ఆయన దోణిలో ఎక్కాడు, వాక్యాన్ని మరలా బోధిస్తూ ఉన్నాడు, ఇంకా చెప్తా ఉన్నాడు, ఇంకా బోధ ఇంకా 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 చెప్తా ఉన్నాడు, అంటే ఇంకా తనలో ఉన్న ఓపికను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు దోణిలో ఎక్కగానే చెప్పొచ్చు నువ్వు లోతుకి వెళ్ళిపోయి గాలం వేసేసే, నువ్వు లోతుకెళ్ళి వాలేసేసే, దేవుడు అంటే ఇంకా కూడా ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకా ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, దేవాతి దేవుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే వాక్యాన్ని బోధించి చాలించిన తర్వాత మళ్ళా సీమోను పేతురుతో చెప్తా ఉన్నాడు ఏమని తెలుసా, నీ దోణిను లోతుగా పంపించు. ఆలోచిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారేమో ఈ లోకంలో ఒక వడ్రంగికి ఒక కుమారుడిగా జన్మించాడు, ఆయనకి వడ్రంగి పని ఎలా చేయాలో ఆయనకు వచ్చు, బట్ వల ఎలా చేయాలో, బట్ ఈ సీమోను పేతురు ఎప్పటి నుంచో తన తాత ముత్తాతల నుంచి ఏం పని చేస్తారు వీళ్ళు, వాళ్ళు చేపలు పట్టడమే, సో ఎక్కడ చేపలు పట్టాలి, ఎంత లోతుకి వెళ్ళాలి, ఎలాంటి చేపలు ఎక్కడ ఉంటాయి వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళకే దేవాతి దేవుడు చెప్తూ ఉంటే నీకేం తెలుసు ప్రభా, నీ పని నువ్వు చేసుకున్నాడా. ఈరోజు చాలామంది సేవకులకి విశ్వాసులు ఏం చెప్తారో తెలుసా, వారి జీవితం మార్చబడాలంటే ఇలా చేయండి అంటే మీకేం తెలుసు ప్రవక్త గారు, మీకేం తెలుసు బ్రదర్, మా జీవితంలో కష్టాలు చెప్పేవా నువ్వు ఒకరోజు ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి, లేకుంటే ఆ రియల్ ఎస్టేట్ చేస్తే తెలుస్తుంది, లేకుంటే వ్యాపారం చేస్తే తెలుస్తుంది, లేకుంటే కెమెరా తీస్తే తెలుస్తుంది, నీకెట తెలుస్తుంది అని మనం వెంటనే మాట్లాడేస్తాం. కానీ సీమోను పేతురు ఒక్క మాట కూడా చెప్పలే, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, సీమోన్ అంటా ఉన్నాడంట ఆ టైంలో, ఏలినవాడా అనగా తెలుగులో నిజం చెప్పాలంటే ప్రభువా అంటున్నాడంట. ఎప్పుడు తెలుసా, అన్నీ కోల్పోయి నిరుత్సాహంతున్నప్పుడు ప్రభువా, మాస్టర్, నిజంగా నువ్వు దేవాదేవుణ్ణి కోల్పోయిన టైంలో ప్రభువా నీ మాట నాకు కావాలి, ఎప్పుడన్నా అన్నావా, కష్టమైన స్థితిలో ప్రభా నువ్వు నాతో ఒక మాట చెప్తే చాలు ప్రభా, ఎందుకంటే నీ మాట లేదు కాబట్టి నేను ఓడిపోతున్నా నా జీవితంలో, నీ మాట లేదు కాబట్టి నా పరిస్థితులను శూన్యంగా మార్చబడ్డా, నీ మాట నాకు కావాలి ప్రభా అని ఎప్పుడన్నా నీ నోటి నుంచి వచ్చావా. బట్ ఈ సీమోను పోతురు చూడండి ఏమంటూ ఉన్నాడు తెలుసా, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమియో, రాత్రంతా వల వేయడం మాత్రమే కాదంట ప్రయాసపడ్డాడు. ఏం చేశాడు, ఈరోజు చాలామంది జీవితంలో కూడా ఎన్నో ప్రయాసలు మీరు అనుభవిస్తూ ఉన్నారు, మీ జీవితాంతం ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, బట్ ఎలాంటి ప్రయోజనం లేక మీరు బాధపడుతూ ఉన్నారు. సేమ్ అదే పొజిషన్లో సీమోను పేతురు ఉన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, కనీసం ఒక్క చేప కూడా పట్టలే, కానీ ఆయన అంటా ఉన్నాడు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పాను, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. గట్టిగా క్లాప్స్ కొట్టేసేది మేం పొరుద్దాం. అయితే ఇందులో ఒక సత్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా, దేవుడు నూతనమైన ప్రత్యక్షత దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఈ సీమోను పేతురు ఎప్పుడైతే నైటు వల వేయడానికి వెళ్ళినాడో ఆయనతో దేవుడు లేడు, అందుకే తన జీవితంలో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. బట్ దేవుడు ఎప్పుడైతే ఆ ప్రాంతంలోకి వచ్చి ఆ దోణిలో ఎక్కి ఆయన మాట సెలవిచ్చాడో వెంటనే విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. మీకు తెలుసో తెలియదో రాత్రంతా చేపలు ఎక్కడికి వెళ్ళిపోయినావు, బట్ దేవుడు బోధించి చాలించిన తర్వాత దేవుని మాట వెల్లడైన తర్వాత ఈయనెళ్ళి ఈ పక్కన వల వేయగానే విస్తారమైన చేపలు పడినాయంట. ఏమైపోయిందంటే విస్మయం పొందారు, అస్సలు వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి, ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు ఏ చేపలు ఎలా ఎలా ఉంటాయి, బట్ ఆ చేపల రాశిని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యానికి గురైపోయినారు, అన్ని చేపలు పట్టినారు.
ఈవెన్ యోహాను సువార్త మనం చూస్తే 21:1-14 వరకు మరలా సేమ్ ఇదే మ్యాటరు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మ్యాటర్ కాదు, ఇది యేసుక్రీస్తు ప్రవ్వారులోనికి పేతురు రాకుండా ముందు జరిగిన విషయం. ఇది యేసుక్రీస్తు ప్రవ్వారుతో కలిసి యేసుక్రీస్తు ప్రవ్వారు సిలువలో మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి పునరుద్ధానుడై లేచి తన శిష్యులకు 3 సార్లు కనపరుచుకున్న తర్వాత జరిగిన సన్నివేశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనను. ప్రత్యక్షపరుచుకొను విధం ఏదనగా, అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవాలనుకుంటా ఉన్నాడు. ఎవరికి? శిష్యులకి. ఆ టైంలో మరలా చూడండి ఎవరెవరు ఉన్నారు. సీమోను పేతురు, దిదిమయ అనబడిన తోమాయు, గలీలయలోని కానా అను ఊరి వాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండరి. ఇంకా మరలా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సీమోను పేతురు ఆల్రెడీ అక్కడ ఏం చేస్తున్నాడు, నైట్ అంతా ప్రయాసపడ్డాడు, ఏం చేప పడలే, దేవుడు మాట చొప్పున వలేస్తే విస్తారమని చేపలు పడ్డాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు లేడు, ఈ సీమోను పేతురు అంటా ఉన్నాడంట. ఏమన్నా తెలుసా, సీమోను పేతురు నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిద్దామని, వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సేమ్ సన్నివేశం, దేవుడు లేనప్పుడు పట్టలే, ఇక్కడ కూడా వెళ్తూ దేవుడు లేనప్పుడు ఏమీ పట్టలే, రైట్. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందువలన లాగలేకపోయిరి. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నదా అన్నప్పుడు వెళ్ళేయమంటారు వెంటనే? ఏమీ. ఈరోజు దేవునికి ఏదైనా చేయండి అనగానే ఏముంది, ఏమీ లేదు. దేవుడు అంట ఎప్పుడైతే దేవుడు ఇద్దామనుకున్నాడో ఆ టైంలో దేవుడు నిన్ను అడుగుతాడంట. ఇక్కడ వీళ్ళని అడుగుతున్నాడు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు అన్నాడు. అనగానే రైట్ సైడ్లో ఏమన్నాడు, వల వలయగానే చేపలు వచ్చినాయి. ఆ చేపలు పట్టుకుని బయటకు వచ్చే లోపే ఏమవుతుంది, అక్కడ రెడీగా ఏమున్నాయి, చేపలు రొట్టెలు ఆల్రెడీ వేడివేడిగా. అంటే దేవుడు ఎప్పుడైతే అడిగినాడో అంతకంటే ముందుగానే రెడీ చేసేసినాడు. అంటే జస్ట్ మీకు చెప్తా, ఈ సీమోను పేతురు విషయంలో మనం చూస్తే ఆ రాత్రి పడుతున్న ప్రయాస దేవుడు తెలుసు. కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, ఈ సీమోను పేతురు కూడా అనుకుంటాం, దేవుడు ఉన్నాడా, ఏంటి ఇంత ప్రయాస, ఎంత చీకటి, ఇంత సముద్రంలో, ఎలాంటి సరస్సులో, ఏ టైంలో తుఫాన్ వచ్చిందో, ఎప్పుడు కొట్టుకుని పోతామో, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. అలాంటి స్థితిలో మేము ఉంటే ఎంత ప్రయాసపడుతుంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా అనే బాధతో చింతత వ్యక్తి ఉండుండొచ్చు. బట్ మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైతే ప్రయాసపడుతున్నాడో, ఎప్పుడైతే బాధపడుతున్నాడో, నన్ను ఎవరు చూడట్లు అనుకుంటున్నాడో, ఆ టైంలోనే దేవాదిదేవుడు ముందుగానే అక్కడికి వెళ్ళిపోయినాడంట. అందుకే ఆ రాత్రి ఆయన అక్కడున్నాడు కాబట్టి ఉదయం మళ్ళీ అక్కడి నుంచి బోధిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా పొద్దున అక్కడికి రాలే, రాత్రి అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన బ్రతికున్నాడని ప్రత్యక్షపరచుకోవడానికి ఈయన ఇక్కడికి వెళ్ళినాడు. ఎక్కడికి? సీమోను పేతురు దగ్గరికి వెళ్తే సీమోను పేతురు అదే రోజు మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఏమని, దా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అని చెప్పగానే శిష్యులందరూ అన్నారు, మిగతా వాళ్ళు మేము కూడా వస్తామనగానే రాత్రి అంతా వెళ్ళి మళ్ళా ప్రయాసపడ్డారు, ఏమీ పడలే. మళ్ళీ ఎప్పుడైతే ప్రయాసం ఉందో ఉదయ కాలమునే వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? అనగానే మా దగ్గర లేవు అనగానే దేవుడు అన్నాడు వెంటనే, అయితే మంచిదే, మీరేం చేయాలి, కుడి పక్కన వలయాలి. ఎప్పుడైతే వల వేస్తున్నారో విస్తారమైన చేపలు పడినాయి. విస్తారమైన చేపలు పడడం మాత్రమే కాదు, ఆ వలలు అన్నీ తీసుకుని బయటకు వచ్చే లోపే వాళ్ళ కోసం ఆల్రెడీ చేపలు రొట్టెలు రెడీ చేసేసినాడు దేవుడు. ఒకవేళ ఒక పరీక్ష నిన్ను పరీక్షించినప్పుడు, దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా దీవించాలనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు దేవుడు నిన్ను పెడతా ఉంటాడు. ఆ టైంలో నీకు అనిపిస్తుంది నేను రాత్రంతా ప్రయాసపడుతున్నా ఏమీ సంపాదించలేకపోతా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నావా, ఎంతో కష్టపడుతున్నానండి ఏమీ నేను సంపాదించలేకపోతున్నా, ఎంతో ప్రార్థిస్తున్నానండి ఏది నేను పొందుకోలేకపోతా ఉన్నా, ఎంతో ప్రయాసపడుతున్నానండి బట్ ఏది కొంచెం కూడా కనీసం ఒక చిన్న బెత్తి కూడా దొరకట్లే,
ఒక చిన్న చేప మొక్క కూడా దొరకట్లే అని నువ్వు అంటూ ఉన్నావేమో సీమోను పేతురులాగా. నన్ను ఎవరు చూడట్లే, దేవుడు నా దగ్గర రావట్లే, నా పరిస్థితి మార్చబడట్లే అంటూ ఉన్నావేమో. ఈ కష్టకాలములోనే కానీ నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే, ఈ కష్టకాలములోనే నీ ధోనిలో దేవునికి స్థానంగా నువ్వు ఇస్తే, ఈ కష్టకాలంలోనే దేవుని వాక్యాన్ని కానీ నువ్వు విని గ్రహించి దేవుని మాటకు లోబడి ఆ ప్రయాసలోనే ఇంకా ప్రభువు కోసం కానీ నువ్వు ప్రయాసపడితే, ముత్తాతలు చూడండి నువ్వు చూడగలవు. దేవుడిని నీ దగ్గర నుంచి ఎప్పుడు కోరుకుంటాడు తెలుసా? చాలామంది అనుకుంటారు దేవుడు నాకు ఇస్తే నేను దేవునికి ఇస్తానండి. అవసరంలే. దేవుడు ఎవరిని కూడా, దేవుడు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఏ ఒక కోటీశ్వరుడితో రాత్రి మాట్లాడి నీ ఆస్తి మొత్తం ప్రాఫిట్ జోసెఫ్కి ఇచ్చేయాలంటే ఇవ్వలేడా? మరి దేవుడు ఎందుకు మాట్లాడాడు? మనం అనుకుంటున్నాం ప్రభా ఒక కోటీశ్వరుడితో మాట్లాడయ్యా. నేను ఎలా పోషిస్తున్నాడు తెలుసా? ఒక వేదవరాలతో పోషిస్తా అన్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు తెలుసా? యదవరాలని ఆ దేశానికి ఉన్నతమైన వ్యక్తిగా మార్చడానికి. ఈరోజు ఏమీ లేని స్థితిలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు అంటే ఎందుకు తెలుసా? నీ దగ్గర నుంచి గుంజేసుకుని లేకుంటే ఇంకోటి చేయడానికి, దీన్ని ఆశీర్వదించడానికే. శ్రమ నీకు అనిపిస్తుంటే, కష్టం నీకు అనిపిస్తూ, ప్రయాస నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ నీ జీవితం మార్చబడాలంటే ఆ కష్టకాలంలో నువ్వు దేవుని వైపు చూడాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నా దేవుడు దీవించే దేవుడు. ఏమే నువ్వు కష్టకాలంలో ప్రయాసపడుతుండు. సీమోను పేతురు చాలా ప్రయాసపడు, అయిపోయింది, చెమట కాచేసి పొద్దున కడుక్కుంటూ ఉంటే అయినప్పటికంట దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాడు. అసలు ఆయన వలని కడగడం మీద దృష్టి కంటే ఎక్కువగా దేవుని పైన పెట్టాడంట. అందుకే అది చూసిన దేవుడు. అక్కడ అనేకమైన బోట్లు ఉన్నాయి, ఏదో ఒక బోట్ అడగొచ్చు, బట్ దేవుడు అంటా ఉన్నాడు సీమోను పేతురు బోటే నాకు కావాలా. ఎక్కగానే కూడా వెంటనే ఫస్ట్ నువ్వు ముందు దా చేపలు పట్టుకో, దాని తర్వాత నేను వాక్యం చెప్తా అనలే. మరలా వాక్యం స్టార్ట్ చేసినప్పుడు లోపల ఒకవేళ మనం కానీ అలా ఉంటే కనీసం చేపలు ఇవ్వచ్చుగా. చేపలు ఇవ్వకుండా మళ్ళీ ఈ వాక్యం రోజు దినమంతా వాక్యమేనా? మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంది, దినమంతా వాక్యమేనా అంటది తన జీవితంలో. దినవంత వాక్యమైనా అంటే లాస్ట్కి ఏమైపోయిందంటే వాక్యము లేని జీవితము, వాక్యం లేని కుటుంబము, వాక్యం లేని గృహము, వాక్యం లేని పిల్లలు ఈరోజు నాశనం అయిపోయినారు. ఈరోజు వాక్యం అంటే నీ జీవితంలో దినవంత ఇదేనా? ఏం వాక్యం ఎప్పుడు అలా అనుకోమాకండి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. విసగక దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కష్టకాలంలోనే దేవుని వాక్యాన్ని వినాలి. డాక్టర్లు చెప్తారు నీ పని అయిపోయింది, అప్పుడే నువ్వు వాక్యం వినాలి. అప్పులో నిన్ను బాధిస్తుంటాడు, అప్పుడే వాక్యం వినాలి. వ్యాపారంలో చేయి పెడుతున్నాడు, వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే లాస్ అవుతున్నాడు, అప్పుడే దేవుని వాక్యం వినాలి. నువ్వు వింటూ ఉండు, నీ ప్రయాస వర్ధం కాదు. నీ వలలు పిగిలేంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం. మనం అనుకున్న దేవుడు నన్ను ఎందుకు ఈ కష్టంలో పెట్టినాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ చీకట్లో పెట్టినాడు, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి ఫెయిల్యూర్లో దేవుడు నన్ను పెట్టినాడు. నీ ఫెయిల్యూర్ కంటే ముందుగా దేవుడు నీ జీవితంలో ఎంటర్ అయిపోయినాడు. ఆయన ఉండి చూస్తూ ఉంటాడు. ఇది నువ్వు చూస్తూ ఉండు, ఈ కష్టం, ఈ ప్రయాస, ఈ రాత్రి చూడు, రేపొద్దున నువ్వు నా మాట విను. నా మాటగానే నువ్వు వింటే నీ జీవితాన్ని నేను మార్చేస్తా. తరతరాలుగా పొందలేనిది. అక్కడ జెబెదయి కుమారుడు విస్మయం పొందాడు, ఈయన విస్మయం పొందాడు, అక్కడ ఉన్న చుట్టూ వారందరూ విస్మయం పొందారు. యాహన్ సువార్తలు మనం చూస్తే ఇంచుమించుగా 153 చేపలు పడినాయంట అక్కడ, వెరైటీలు ఒకటి కాదు రెండు కాదు 153. అయితే నేను అనుకుంటా ఇక్కడ మాత్రం విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ టైంలో దేవుడు అంటాడు ఇక మీదట నువ్వు ఈ చేపలు పట్టేవాడు కాదు, కానీ నిన్ను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని. అయితే ఇక్కడ ఎన్ని పడినాయో తెలుసా? ఇంచుమించుగా 195 రకాల చేపలు పడినాయి. అంటే 195 దేశాల్లో ఉన్న ప్రజల్ని నేను నీకు ఇవ్వబోతున్నా. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశపు ప్రజలు నీ సంఘము పేతురు అనే బండ మీద నేను నిర్మించబోతున్నా. హల్లెలూయా. ఈ ప్రయాస టైంలో నువ్వు వాక్యాన్ని వింటే నీ జీవితంలో నుంచి దేవుని వాక్యం అనేకులకి మేలుకరంగా మార్చబడుతుంది. ఆ రోజు పేతురు వింటా ఉన్నాడు. కొద్ది దినాలకి పేతురు ద్వారా దేవుడు అనేకుల జీవితాలకు కార్యం జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎలాంటి ప్రయాసతో నువ్వు ఇక్కడ వచ్చినావేమో, నీ ప్రయాస దేవుడు ఎరిగే ఉన్నాడు. నీ స్థితిగతిని ఆయన మార్చగలడు. నిన్ను ఈ దేశానికి మాత్రమే కాదు, కానీ యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టడం ఆయన ఉద్దేశం. నా మా జీవితంలో కూడా సేమ్ అలాంటి ప్రయాసే. మా చదువులో ఓటమి, మా ఆర్థిక పరిస్థితుల్లో ఓటమి, మా పరిచర్లో ఓటమి. ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు పొందినవారు, నా అనేవారు లేకుండా ఆదరించేవారు లేరు. మమ్మల్ని తింటున్నావా తినట్లేవా, కనీసం మమ్మల్ని చూసేవారు లేరు.
కానీ దేవుడు మమ్మల్ని చూస్తా ఉన్నాడు. ఆ ప్రయాస టైంలోనే దేవుని వాక్యం వినడం మొదలుపెట్టా. ఆ ప్రయాస టైంలో దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉన్నా. ఆ ప్రయాస టైంలోనే దేవుని నా దోణులు నడిపిస్తూ ఉన్నా. ఒకగానొక రోజు దేవుడు లోతులోకి నడిపించినాడు. ఆ లోతులో వల వేయడం నేర్పించాడు. ఎప్పుడైతే వల వేసినానో దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక దేశాలకు అనేక యావత్ ప్రపంచానికి దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా పెట్టినాడు. నన్ను పెట్టిన నా యేసు నిన్ను పెట్టబోతున్నాడు. నన్ను దీవించిన నా యేసు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నా ప్రయాస వర్ధమైందేమో. ఆహా, ముందు రోజే అంటే ఆలోచిద్దాం. ఎప్పుడైతే నీరసం ఉందో, ఎప్పుడైతే ఓటం ఉందో, దేవుని శక్తి అక్కడ ప్రత్యక్షం అవ్వబోతుంది. యాహను సువార్తను మనం చూస్తే ఈ సీమోను పేతురు మరలా చేపలు పడడానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే తోటి వారందరూ వచ్చినారు. నైట్ అంతా చేపలు పట్టారు. మరలా ఏమి, బట్ దానికంటే ముందుగా దేవుడేమనుకుంటున్నాడు 21వ అధ్యాయం మొదటి వచనంలో, నా ప్రజలకు నేను ప్రత్యక్షపరచుకోవాలనుకుని ఉన్నాడు. అంటే వీళ్ళు వెళ్తారని దేవుడు తెలుసు, ఓడిపోతారని దేవుడు తెలుసు, బట్ ఆయన ప్రత్యక్షతను బట్టి, అనగా సిలువలో ఆయన మరణించి తిరిగి లేవడాన్ని బట్టి మరలా విస్మయం పొందించాడు. ఇంచుమించుగా 153 పెద్ద చేపలు, రకరకాల చేపలు దేవుడు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడు నిన్ను ఓటం పంపిస్తూ ఉన్నాడు. కొన్ని కొన్నిసార్లు భయపడవలసిన అవసరంలా, నిన్ను పంపించక ముందే ఆయన అక్కడ ఉన్నాడు. ఆ సరస్సు నువ్వు ఓడిపోకముందే నువ్వు అక్కడే దేవుడు ఉన్నాడు. మన ఓటంలో ఎవరున్నారంట, మనం అనుకున్న నా దగ్గర ఎవరు లేరండి. మన ఓటం చాలామంది ఈరోజు లోకంలో మనం చూస్తే, ఒక వ్యక్తి రాజకీయంలో గెలిచాడు అనుకోండి, అందరూ వచ్చేస్తారు. అందరూ భయ్యా భయ్యా అలయ్ బలయ్ అని తీసుకుంటారు మన తెలంగాణ ఆచార ప్రకారం. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి కానీ ఓడిపోయినాడు అనుకోండి, మళ్ళీ చాలా దూరం మళ్ళీ కనిపించరు. మళ్ళీ గెలిచిన తర్వాత, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఓడిపోయిన వ్యక్తిని దగ్గర కూర్చోబెట్టుకుని కన్నీరు తుడిచి గెలిపించే దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని ఎదుట. మన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. నీ జీవితంలో ఏది లేదనుకుంటూ ఉన్నావో అది ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఈ రాత్రి నేను పిలుస్తున్న యేసుక్రీస్తు నామములో. నీ జీవితంలో ఒకవేళ బిడ్డలు లేరేమో, ఈ రాత్రి నేను ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నా, నీ బిడ్డలో చుదురుగాక. నీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ వ్యసనాలు బలహీనతలు పాపములో ఉన్నావేమో, ఈరోజు ఆయన ప్రవక్తకు నేను ప్రవచిస్తున్నా, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవాది దేవుడు నీ జీవితంలో నుంచి పరిశుద్ధత బయటకు రాబోతూ ఉంది. ఈరోజు ఒకవేళ ఆర్థికంగా పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, నీ దగ్గర ఒకవేళ లక్షలు లేవు, కనీసం 1000 లేవేమో, నీ దగ్గర నుంచి కోట్లు దేవుడు పిలుస్తా ఉన్నాడు. అది దేవుడి కోసం రాబోతా ఉంది. తర్వాత దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే, లేనప్పుడే. ఇక్కడ యాహోను సువార్తలు మరలా అంటున్నాడు దేవుడు, ఏమీ లేనప్పుడు వచ్చి పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అనగానే మనం ఏం చేస్తాం, రాత్రి అంతా చేపలు పడితే ఏవి రాకపోతే ఏమీలా. దేవుడు మరలా అడుగుతున్నాడు, పిల్లలారా ఒక టీవీ ప్రోగ్రామ్ ఏమన్నా చేస్తారా. మాకే లేదు, మాకు లేదు మళ్ళీ నీకు టీవీ ప్రోగ్రామా. పిల్లలారా శ్రేష్టమైన దేవుని కోసం ఒక విత్తనం ఇస్తారా. మాకే లేదు. మనం అనుకుంటున్నాం దేవుడు ఎందుకు అడుగుతున్నాడు, ప్రవక్త ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు అడిగినాడు. వాళ్ళకంటే ముందుగా ఒకవేళ వీళ్ళు చేపలు వేసినా కానీ మళ్ళీ అవి పట్టుకొని బయటికి తీసుకొచ్చి కట్ చేసి కడిగి నుప్పు కట్టెలు తీసుకొచ్చి అక్కడ పెట్టి పొయ్యి అలిగించి వండడానికి ఎంతసేపు పడుతుంది. అసలే నీరసం, రాత్రి అంతా నీరసం. మళ్ళా అది వండుకుని తినాలంటే, బట్ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ముందుగానే చేసి రెడీ పెట్టేసినాడు. నీ జీవితంలో కూడా అనుకుంటాం, నేను అన్ని నేను పట్టనే ఉండను, లారీ చేపలు పట్టినాను, 4 చేపలు నీకేం తీసుకురాను. లారీ చేపలు పడితే నా గురించి ప్రార్థన చేయండి ప్రవక్త గారు, 1,00,000 రావాలని ప్రార్థన చేయండి, 50,00,000 తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఇస్తాడా దేవుడు అట్లా? ఏమీ లేని టైంలో దేవుడు అడుగుతుంటాడు, పిల్లలారా తినడానికి ఏమన్నా. నిజంగా దేవుడు ఆయన తినే దేవుడు కాదు, అనేకులకు పంచిపెట్టే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఇచ్చే అర్పణ అదేదో జస్ట్ కానుక, కానుక కాదండి, నువ్వు దేవుడికి ఫీడింగ్ ఇస్తున్నావు. దేవునికి ఏమిస్తున్నావు,
ఆ ఫీడింగ్ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన చేతులు 5 రొట్టెలు 2 చేపలు పెట్టి ప్రార్థించగానే అనేకులు తిని తృప్తి పొందిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క గంభ మోసుకుంటూ వెళ్ళిపోయినాడంట. హల్లెలూయా. అంటే నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసా? జస్ట్ ఆఫరింగ్ కాదు, నువ్వు దేవునికి ప్రాణార్పణ, నైవేద్యం, అర్పణ, ఫుడ్ ఇస్తున్నావు ఆయనకి. శ్రేష్టమైన ఫుడ్ దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ఎప్పుడు అడుగుతాడు తెలుసా? అయిపోయే టైంలో దేవుడు అడుగుతాడు. ఈరోజు మేము ఇలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నాకంటూ నేను ఏది ఉంచుకోను, బట్ నా అక్కర ఎరిగిన దేవుడు నాకు ఏది కావాలో అది పంపిస్తాడు. అయిపోయిన టైంలోనే మరలా ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటా, అన్నీ జీరోకి వచ్చేస్తా. బట్ అప్పుడే అనిపిస్తుంది ఇంకో టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు? బట్ అది చూస్తున్న దేవుడు నా అక్కర దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పరిస్థితి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మృతులను సజీవులుగా చూసే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ కాలే. ఎప్పుడు దేవుడు ఒక మాట చెప్పినాడు మీకు తెలుసో తెలియదో, దేవుని వాక్యము ఈ జనాలందరూ వినట్లే, వినట్లేదు కాబట్టి ప్రవక్త మీద, దేవుని సేవకుడి మీద పడిపోతూ ఉన్నారు. చాలామంది మీటింగ్కి వాక్యం వినడానికి రారండి. ఏదో నా గురించి ప్రభు చూస్తాడా, నా పేరు పెట్టి పిలుస్తాడా, లేకుంటే ఇంకోట నాకేదైనా స్వస్థ అయిపోదా? దీని గురించే, జస్ట్ దీని గురించి అయితే రామాకండి. ఎందుకు నేను చెప్తున్నా చెప్తా, వాక్యాన్ని విని వాక్యం ద్వారా పొందుకోండి, అది నీకు శాశ్వతం. అందుకే ఈరోజు నా దగ్గర గిఫ్ట్ ఉన్నా కానీ నేను ఏ రోజు కూడా నా గిఫ్ట్ నేను మిస్యూజ్ చేయలే. ఎప్పుడైనా చూస్తారో వాక్యం చెప్పకుండా అన్ని అద్భుతాలు చేశాడు. నాకు వచ్చు నీ పేరు పెట్టి పిలవడం నాకు తెలుసు, నాకు వచ్చు నీ స్థితి, నువ్వు వస్తూ ఉంటేనే నాకు దేవుడు చెప్తాడు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడతాడు. బట్ మనుషుల్ని డిస్టర్బ్ చేయడం నా. హల్లెలూయా. వాక్యాన్ని బోధించిన తర్వాత దేవుడి కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆ సీమోను పేతుడి విషయంలో అక్కడ ఉన్నవారు ఎవరు వాక్యం వినడానికి రాలే. రొట్టె పెడతాడేమో తినడం, చేపలు పెడతాడేమో తిందాం, లేకుంటే అద్భుతం చేస్తాడేమో చూసుకుందాం, కళ్ళు వస్తే మంచిదే, చేతులు వస్తే మంచిది, దీని గురించి వచ్చినారు. కానీ అక్కడ ఒక్కడే ఒకడు వింటున్నాడు సీమోను పేతుడి వాక్యాన్ని. రెండవది, ఆ సరస్సులో ఉన్న చేపలన్నీ దేవుని మాట వింటున్నాయంట. ఎప్పుడైతే దేవుడు మీరు ఇక్కడ రెయ్యండి, అక్కడ చేపలు వస్తే అనగానే వెంటనే ఆ చేపలన్నీ వచ్చేసి సరెండర్ అయిపోయినాయి. అందుకే విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోయేంత చేపలను పండుకోగలిగినాడు. అయితే యాహోను సువార్తలు మళ్ళీ మనం అక్కడికి వెళ్తే ఇక్కడ విస్తారమైన చేపలు వచ్చినాయంట, కానీ చేపల రాశి ఉందంట, కానీ వలలు పిగిలిపోవట్లే. అక్కడ వల పిగిలిపోయింది, ఇక్కడ వల పిగలలే. కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు మనుషులు పట్టే జారలుగా ఉండాలి, ఇక్కడ దేవుడు స్పిరిచువల్ లెవెల్లో చూపిస్తున్నాడు నీ వాళ్ళ పెగలనే పెగలదు, శ్రేష్టమైంది నేను నీకు ఇవ్వబోతున్నా. గడిగ క్లాప్స్ కొట్టేసి మేము పరుద్దాం. ఈ రాత్రి ఆయన ప్రవక్తగా మేజర్ వన్గా యేసుక్రీస్తు నామములు నేను ప్రవచిస్తున్నా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నీ జీవితంలో ఏది లేదో అది ఇక్కడికి రాబోతుంది. ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నా, ఒకవేళ మీరు ఎక్కడ బలహీనతుందో అక్కడ చేయబెట్టుకుని నేను ప్రార్థించబోతూ ఉన్నా. పరిశుద్ర సర్వోన్నతుల సర్వాధికారి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మా పితరుల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రియబిడులు ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ చేయిపెట్టుకుని ఉన్నారో, అక్కడ ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి రోగాన్ని యేసు నామములో గద్దిస్తూ ఓడిచిపెడమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి క్యాన్సర్, ప్రతి ట్యూమర్స్, ప్రతి రోగము, ప్రతి ఎయిడ్స్, ప్రతి రిపోర్ట్ నార్మల్ అవును గాక. ఆర్థికంగా దీవించబడుదురు గాక, ఆత్మీయంగా దీవించబడుదురు గాక, గృహాలు కట్టబడును గాక, కుటుంబాలు కట్టబడును గాక, విడిపోయిన భార్య భర్తలు కలపబడుదురు గాక, వివాహాలు ఘనంగా జరుగును గాక, విద్యా విధానంలో గొప్ప విజయం వచ్చును గాక, సేవకులు దీవించబడును గాక, సంఘం ఆశ్రయించబడును గాక, నా దేశం పరిస్థితులు మార్చబడును గాక, కూడి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడుదురు గాక, ఆ సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డకు పూర్తి విడుదల కలుగును గాక, గుడ్డి వారికి చూపు వచ్చును గాక, చెవిటి వారికి వెనుకడు వచ్చును గాక, మగవారు మాట్లాడుదురు గాక, అంగహీనులు గంతులు వేయుదురు గాక, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు యేసు నామములో జరుగును గాక, గర్భాలు తెరవబడును గాక, సుఖ ప్రసవాలు కలుగును గాక, ఎరుసలేముకు శాంతి సమాధానం కలుగును గాక, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించబడుదురు గాక, గొప్ప సాక్ష్యంతో ప్రతి బిడ్డలు వచ్చుదురు గాక. మైమణికే చెల్లిస్తూ యేసు నామలు అడిగి పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము అన్నంత ఇప్పుడెల్లప్పుడు లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ కూడి ఉన్న మీకు ఎల్లవేళ తోడేడును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు నామం బట్టి మీ అందరికీ గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ తరపున వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. దేవుని కృప బట్టి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు ఉదయకాలపు ఆరాధన ఉంది.
ఎంసీ సమీర బిల్డింగ్ 4వ అంతస్తులో జరగబోతుంది. 2వ ఆరాధన ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు ఎంసీ సమీర బిల్డింగ్ 5వ అంతస్తులో 502 హాల్లో అది జరగబోతా ఉంది. అది మాత్రమే కాదు, ప్రతి శుక్రవారం సాయంత్రం అసాధారణ అద్భుత కూడిక జరుగుతోంది. ఇప్పటికే దేవుడు అసాధారణమైన అద్భుతాలు పరిశ్రమలు ఎన్నో చేశాడు. అనేకులు సుదూర ప్రాంతాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి కూడా అనేకులు వచ్చి దీవించబడతా ఉన్నారు. నీవు కూడా ఈ పరిశ్రమ ద్వారా దీవించబడాలి. దేవుడు నన్ను తాకాలని ఆశ నీలో ఉంటే, విశ్వాసం నీలో ఉంటే అసాధారణ అద్భుత కూడికకు రావడానికి ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మీటింగ్ జరగబోతా ఉంది. అడ్రస్ ఎంసీ సమీర బిల్డింగ్, 4వ అంతస్తు, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సికింద్రాబాద్. May God bless you. This is Prophet Dr. N. Joseph, Grace of Jesus Christ Ministries. Shalom. లక్షలాది మందికి సువార్తను అందించుటకై మీ వంతు ఆర్థికంగా ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మా సురక్షితమైన వెబ్సైట్ ద్వారా మీ కానుకలను ఆన్లైన్ ద్వారా వెనువెంటనే పంపించవచ్చు. మా వెబ్సైట్ www.ggcm.in. డొనేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మీ వివరములను తెలియపరిచి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, గూగుల్ పే మరియు యూపీఐ ద్వారా కూడా మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెనువెంటనే మీ వంతు సహకారాన్ని అందించి దైవాశీర్వాదాలు పొందండి.